మా 31వ డివిజన్ నుంచి శ్రీ పెనుమొచ్చ శిరీష సచిన్ గారు గెలిచినందుకు వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాము. అట్లాగే మాకు ముఖ్యమైనటువంటి సమస్యలు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పిస్తూ ఉన్నటువంటి ఇళ్ల పట్టాల కోసం కృషి చేసి మా ఇళ్ల పట్టాలు మాకు ఇప్పిస్తూ ఉన్నారు. దానికి చాలా సంతోషంగా ఉంది. అట్లాగే చిన్న చిత్తగా సమస్యలు ఉన్నాయి, ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆవిడ గారు మాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. అవి కూడా క్లియర్ చేస్తామని చెప్పి చెప్పారు. చేయమని కూడా మేము అడిగాము, దానికి మేడం గారు ఓకే అన్నారు. అట్లాగే మా డివిజన్లో చిన్న చిత్తగా వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం అందజేయాలని చెప్పని కూడా మేము చెప్పాము. దానికి సరేనని అన్నారు. ఇట్లా సమస్యల మీద ఆవిడ పోరాటం చేయకుండా చెప్పినట్టుగా చేస్తుంటే మాకు సంతోషంగా ఉంటుంది. ఇటువంటి గెలుపునిచ్చినందుకు మా 31వ డివిజన్ తరఫు నుంచి ఒక సామాన్యుడిగా మేము అన్ని రకాలుగా ఆవిడకి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పని కోరుకుంటున్నాము. మేము కావాలని గెలిపించుకున్నాము మేడం గారిని. మాకు ఇండ్లు పట్టా స్థలాలు కావాలి, అదొకటి కాలవ పార్క్ చేస్తా అన్నారు, అదొకటి కావాలి, అంగన్వాడీ స్కూల్ అవన్నీ. మాకు వీధి లైట్లు కూడా కరెక్ట్గా పోగానే వేయాలి, అవి మా సమస్యలు. మాకు ఇబ్బందులు అంగన్వాడీ తరఫున స్కూళ్ళు ఎన్ని ఉన్నాయి కదా, అవి చేయాలి. మాకు కుట్టు మిషన్లు అల్లికలు నేర్పించడానికి ఆఫీస్ లాగా ఒకటి పెట్టి మాకు నేర్పిస్తే బాగుంటుంది, మేము ఇంట్లో కూర్చొని నేర్చుకుంటాం. తీసుకెళ్ళాం, తీసుకెళ్ళి ఇప్పుడు మళ్ళీ కావాలని అడుగుతున్నాము. చేస్తామన్నారు, చేయమనే మళ్ళీ అడుగుతున్నాం మేడం గారిని. చేస్తారని నమ్మకంతోనే మళ్ళీ అడుగుతున్నాం మేడం గారిని. 31వ డివిజను మా శిరీష మేడం గారు, మా జగన్మోహన్ రెడ్డి నమ్మకం మీద సీటిచ్చి, ఆమె కరోనా టైంలో కూడా మాకు ఉపాధి లేకపోయినా ఇంటింటికి వచ్చి మేము ఎంతో ఇబ్బంది పెడితే కూరగాయలు కానీ తినడానికి తిండి పెట్టారు. తర్వాత నిత్యావసర సరుకులు కూడా ఇచ్చారు. మా ఆమె అజయ్ అకౌంట్ మెజార్టీతో గెలిపించుకున్నాము. చిన్న చిన్న సమస్యలున్నా ఎమ్మెల్యే గారి దృష్టి తీసిపోయి అన్నీ మాకు సానుకూలంగా స్పందించారు మేడం గారు. మరి మాకు ఎంతో నమ్మకం ఉంది మేడం గారు. మాకు ఇంకేం అవసరం లేదండి, సీసీ కెమెరాలు కావాలన్నాము. తర్వాత రోడ్లో కొద్దిగా అసౌకర్యంగా ఉన్నాయి. తర్వాత డివైడర్లు కూడా వేస్తామన్నారు అన్నయ్య గారు. సీసీ కెమెరాలు అంటే చిన్న చిన్న అంటే లేడీస్ ప్రాబ్లం ఉంది కదా, కొద్దిగా నైట్ పూట లేడీస్ తిరగడం అది కొద్దిగా అలరు చేస్తారని అడిగాము, అవి కూడా సానుకూలంగా స్పందించారు. తర్వాత మేడం గారు మాకు ఏ సమస్యలైనా మీ ఇంటికి నేను వస్తాను, మీరు నా ఇంటికి రావాల్సిన లేదనేసి మేడం గారు అన్నారు. మరి మాకు ఆ మీద పూర్తి నమ్మకం ఉంది. మాకు అన్నిటి మా డివిజన్లోనూ అభివృద్ధి మాత్రం బాగానే జరుగుతుందని అకౌంట్ మెజార్టీతో గెలిపించుకున్నాం, మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మేడం గారు వచ్చి మా ఇంటికి వచ్చి డోర్ టు డోరు మమ్మల్ని లాక్డౌన్లో కూడా కలిశారు. లాక్డౌన్లో కలిసి ఎవరో ఇబ్బంది పడుతున్నారు, ఆటో డ్రైవర్లు కానీ టాపీ మేస్తులు కానీ ఇసుక లేదని పనులు లేవని అందరూ ఇంట్లో ఉంటే మేడం గారు వచ్చి మేము ఉన్నాము మీకు భరోసా మేము ఇస్తున్నాం అని చెప్పి నిశ్చిత సరుకులు కానీ బియ్యం కానీ ఇవన్నీ చాలా అభివృద్ధి చేసి వాళ్ళ సొంత డబ్బులతోనే మా అందరికీ డోర్ టు డోర్ తిరిగి ఏమేమి కావాలని చూశారు. గుడ్లు కూరగాయలు అన్నీ పంచారు. డీజిల్ ఎవరు ఇబ్బంది పడవద్దు, ఏదైనా సమస్య ఉంటే చెప్పండి, ఒక ఫోన్ చేయండి, మేము వచ్చి మీ అన్నీ మేము చూస్తామని చెప్పారు. అందుమూలంగా అవును మేము గెలిపించుకుంటా కారణం మాట మీద నిలబడే మనుషులు కాబట్టి గెలిపించుకుంటాం కారణం 31వ డివిజన్లో. డివిజన్ అభివృద్ధి చెందిద్ది అనుకుంటుంది, ఆ నమ్మకం మీద మేము ఆమెను గెలిపించుకున్నాం. చేస్తారన్న నమ్మకం కూడా ఉంది, ప్రతి ఒక్కరు కూడా ఆవిడ మీద నమ్మకం పెట్టుకున్నారు. ఆమె నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా నిలబడి చేస్తానని మాట ఇచ్చారు. సమస్యలు వచ్చేసి డ్రైనేజ్ ప్రాబ్లం ఒకటి ఉంది, సైడ్ కాలువ ప్రాబ్లం ఒకటి ఉంది, అవన్నీ చూపించాము క్లియర్ చేస్తానని చెప్పారు. ఈ సీసీ కెమెరాలు అంటే మేమే అడిగాము, వాళ్ళు చెప్పలేదు, మేము అడిగాము. పొద్దు తోట మొత్తం డివిజన్లో అన్ని ఎక్కడెక్కడ కావాలి ఏంటి అన్ని సమస్యలు తీరుతానని చెప్పి చెప్పారు. నమ్మకం ఉందా మరి మేడం? గ్యారంటీగా నమ్మకం ఉంది, సచిన్ గారి మీద కానీ శిరీష మేడం మీద కానీ నమ్మకం బాగా ఉంది. మన మీద నమ్మకం ఉంది, పోతే ఆవిడ అన్నీ మేము అడిగిన అన్నీ చేసే చేస్తానని చెప్పి ఆవిడ మాకు మాట ఇచ్చింది. అభివృద్ధి చెందిద్ది మేడం గారు డివిజన్ అభివృద్ధి చెందిద్దని నమ్మకం మీద మేము గెలిపించుకున్నాం మేడం గారు. సాయం చేశారు ఇప్పుడు పన్ను టైంలో కరోనా కరోనా టైంలో సాయం చేశారు. కూరగాయలను అవి మనకు కావాల్సిన చిన్న చిన్న సామాను అని అవన్నీ ఇచ్చారు, డబ్బులు కూడా కొద్దిగా అందుబాటులో ఉంటారు. అందుబాటులో ఉంటారు, కంపల్సరీ అందుబాటులో ఉంటారు. ఆయన మీద నమ్మకం ఉంది, మేడం గారి మీద నమ్మకం ఉంది, మనం అడిగింది సాయం చేస్తున్నారు. లేని వాళ్ళు చూసి
సాయం చేస్తున్నారు మేడం గారు, దానివల్ల ఆమెను గెలిపించుకున్నాం. ఇంటి పట్టాలు అవి కూడా వస్తాయి. ఇంటి పట్టాలంటే ఆవిడ ట్రై చేస్తారు, ఇంటి పట్టాలు ఇస్తామని చెప్పి అన్నారు. చూసి ఆటలు కూడా, ఆటల గురించి కూడా కొద్దిగా పెట్టమన్నాం. ఆటల గురించి కూడా కొద్దిగా పై అధికారులను మాట్లాడమన్నాము. పట్టాల గురించి కూడా ఇచ్చే ఉందని చెప్పి మేడంగా నమ్ముతున్నాం, మాట్లాడతారని. దాని గురించి కూడా మాకు చాలా ఉపయోగపడతారండి. ఇప్పుడే కాదు, మొన్న లాక్డౌన్ టైంలో ఎవరు వచ్చి పరిమళ చేయలేదు. శిరీష మేడం గారు, సచిన్ గారు మాత్రం మా ఏరియా మొత్తం డైలీ బిర్యానీ, దద్దోజనం, పెరుగన్నం అది ఇది సప్లై చేశారు. చాలా బాగా చూసుకున్నారు. దాని మూలనే ఆమెను గెలిపించడానికి కారణం కూడా పని చేసేవాళ్ళే మనకు కావాలి కాబట్టి, పని చేస్తారు కాబట్టి వాళ్ళని గెలిపించుకోవాల్సి వచ్చిందండి. బాగా జరిగిందండి. వాళ్ళని మించి ఎవరు చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి పదవి లేనప్పుడే చాలా ఉపయోగపడ్డారు. ఈ డివిజన్లో పేదవాళ్ళందరినీ చూసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు పదవి ఉన్న తర్వాత కూడా ఇంకా బాగా చేస్తారని మాకు నమ్మకం ఉందండి. అందుకనే ఆమెను గెలిపించుకున్నామండి. మా డివిజన్లో ఈ కాల ఒడ్డున ఒక ఇది కట్టమన్నామండి, బట్టల డ్రైవ్ లాంటిది ఏర్పాటు చేయమన్నారు, చేస్తామన్నారు. పార్కింగ్ లాంటిది కూడా ఇంకా చిన్న చిన్న సమయం డ్రైనేజీలు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చూస్తాం. మామూలు అప్పుడు చెప్పాము, చూస్తామన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక చెప్తాము, మళ్ళీ ఒకసారి చెప్తే పరిష్కరిస్తారని మాకైతే నమ్మకం ఉందండి. వస్తారండి. అధికారం రాకముందే వచ్చారు కాబట్టి, పదవి లేనప్పుడు కూడా వాళ్ళు చాలా ఉపయోగపడ్డారు కాబట్టి పదవి వచ్చాక కూడా మాకు చేస్తారని గట్టి నమ్మకం ఉందండి. మా డివిజన్లో బాగా ఉపయోగపడతారని మాకు నమ్మకం ఉండే గెలిపించుకున్నామండి. అది మాకు లాక్డౌన్ టైంలో బాగా సహాయం చేసింది. ఇంటింటికి వచ్చి భోజనం ప్యాకెట్లు అన్నీ ఎంతని కాదు, చాలా కష్టపడ్డారు వాళ్ళు. అది కూడా ఏదైనా ఇబ్బంది అయితే, ఏమైనా ఎవరి ఒంటరి మహిళలు అయితే బియ్యం ఇవ్వటం కానీ, ఏదైనా పప్పు, ఏమైనా రేషన్ కార్డు లేని వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ లాక్డౌన్ టైంలో బాగా హెల్ప్ చేశారు. వస్తారండి. అంటే నెలకి దగ్గర దగ్గర 4-5 సార్లు గ్యారెంటీకి వస్తారు. వారానికి ఒకసారి అయినా గ్యారెంటీగా వస్తారు. వచ్చి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేకపోతే అక్కడ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఏమైనా సమస్యలు ఉన్నా చెప్పమంటారు. ప్రధానంగా అంటే కొంచెం ఇళ్ళ పట్టాలు రావాలి. ఇంకోటి అంగన్వాడీ కేంద్రం పిల్లలకి దూరంగా ఉంటుంది, అది కట్టిస్తే చాలు. పార్క్ ఒకటి, అదే ఇబ్బందిగా ఉంది. ఇంకా ఇళ్ళ పట్టాలది అయితే ముఖ్యం. లేదు లేదు, లాక్డౌన్ ముందు చేశారు, చాలా హెల్ప్ చేశారు. అన్నం పంచడం కానీ, అనాథలకి ఏదైనా పెట్టడం కానీ, ఒంటరి మహిళలు ఉంటారు కదా, బియ్యము పప్పు అని ఏదైనా సరే అక్కడ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినా ఇచ్చేవాళ్ళు, లేకపోతే ఇంటి దగ్గరికి ఏదైనా ఎవరైనా వెళ్ళినా హెల్ప్ చేసేవాళ్ళు, గ్యారెంటీగా చేసేవాళ్ళు. నమ్మకం ఉందండి. మాకు నమ్మకం ఉంది సార్ ప్రతి విషయంలో. ప్రతి విషయంలో మేడం గారు సహాయం చేస్తారని. అంతకుముందు కూడా మన లాక్డౌన్లో కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. ఇప్పుడు కూడా మేము పూర్తి నమ్మకంతో ఆమెను గెలిపించాం. దేవుని దయవల్ల గెలిచారు. మాకు అన్ని విషయాలు సహాయం చేస్తారని నమ్ముతున్నాం. ఒకసారి అడిగారు, అడిగితే చెప్పాం, రాసుకున్నారు, ఫోన్ నెంబర్ తీసుకున్నారు. ఏ సమస్య అయినా సాల్వ్ చేస్తామని హామీ ఇచ్చారు. అదే సార్, పిల్లలు ఇటు పక్క ఆడుతూ ఉంటున్నారు కదా, మరి కాలువ సైడ్ అది మెస్ అది పెడతా ఉంటే బాగుంటుంది, ఇంటి పట్టా రిజిస్ట్రేషన్లు అవుతూ ఉంటే బాగుంటుందని చెప్పాం. నమ్మకం ఉంది. ఆపరేటర్గా మేడం కావాలని గెలిపించుకున్నాం. మాకు ప్రతీది కూడా అడిగి మీకు ఏం కావాలమ్మని అడిగింది మేడం గారు. మేము ఇట్లా కానీ చెప్పి చెప్పాము, మీరు గెలిపియండి, మీరు గెలిపియండి అమ్మ, గెలిపించినాక చేస్తామని అంది. మేడం గారికి అన్నీ చెప్పాము, చేస్తానని చెప్పి హామీ ఇచ్చింది. ప్రతీ చెప్తున్నాం, చేస్తానని చెప్పి చెప్తుంది. సమస్యలు అంటే ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. ఇంటి గురించి పెట్టాము, ఇల్లు వచ్చిన సమస్యలు తీరింది. ఇంకా రాని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకి కావాలి. వాళ్ళకి కూడా వస్తే బాగుండిద్ది, వాళ్ళకి కూడా రావాలి. తర్వాత పిల్లలు బాగా బయట అటు తిరుగుతున్నారు, ట్రాఫిక్ ఎక్కువైపోతుంది. రోడ్డు కూడా బాగా ట్రాఫిక్, రోడ్ల మీద జనాలు బాగా ఎక్కువైపోయి ట్రాఫిక్ ఇవన్నీ పెరిగిపోతున్నాయి. యాక్సిడెంట్లు ఏమైనా అవుతాయని భయం వేస్తుంది. మాకు కార్పొరేటర్గా నిలబడింది గెలిపించినందుకు మేము ఎంతగానో సంతోషపడుతున్నాము. ఇంకా మేము ఇంకా మేడం గారు ఇంకా రావాలి, ఇంకా ఇవన్నీ పనులు అవ్వాలని ఇంకా ఆలోచిస్తున్నాం. మాకు ఒక అన్నీ మంచి చేస్తున్నారు కాబట్టి రాగదేవంలో అన్నీ బోయినలే కానీ బియ్యాలే కానీ అన్నీ పంచిపెట్టారు చేశారు. పిల్లలకి అన్ని డబ్బులు పడుతున్నాయి బాగానే. లేదంటే నాకు నేను ఇల్లు పెట్టాను కానీ నాకు రాలేదు చెప్పాను, మేడం గారికి కూడా చెప్పాను, అమ్మ ఎలక్షన్లు అవన్నీ నీకు ఇల్లు ఇప్పిస్తాను అని చెప్పారు.
నమ్మకం ఉంది. మొన్న గెలిచిన నమ్మకం చెప్పాము మేము, అందరూ కూడా గెలిపించాం మేము. అర్థమైందా? మాకు నమ్మకం ఉంది. ఇంకేం కావాలి ఇక్కడ? మరి చెప్పారు కదా మా అమ్మాయి వాళ్ళు. ఇంకైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఆ కార్యక్రమాలు బట్టి ఎంతగా మొన్న 10వ తారీఖు ఓట్లు వేయటంలో జనాలు ఎంతో ఉత్సాహం చూపించారు. అదే కాదు రీతిగా అమ్మ ఒడి కానీ చేయూత పథకం కానీ కొన్ని కొన్ని కార్యక్రమాలు పిల్లల చదువు విషయంలో కూడా ఎంతో ఆయన చేసిన కృషిని బట్టి ఎప్పుడు ఎరగని ఓట్లు జగన్మోహన్ రెడ్డి ఒక విజయాన్ని సంపాదించాడు. అదంతా మరి ముఖ్యంగా విజయవాడ డివిజన్లో కూడా సెంట్రల్ నియోజకవర్గంలో మల్లా చేసిన సహకారంతో 16 సీట్లు సంపాదించామంటే చాలా గొప్పతనం. అది మేమంతా వైఎస్ఆర్ కార్పొరేటర్గా సురేష్ మేడం ఎంతగో మేము గర్విస్తున్నాం దాని కార్యకర్తలుగా. అదంతా అది జగన్మోహన్ రెడ్డికే జయం ఇచ్చారని నేను నమ్ముతున్నాను. అదే రీతిగా మల్లా దృష్టిని కూడా ఎంతగో విజయవాడ ప్రధాన సమస్యలు అంటే పెద్దగా చెప్పుకొని ఏమీ లేదండి. ఎందుకంటే అన్నీ చేశారు. మాకు ఏమైతే నవరత్నాలు ఇచ్చారో అవన్నీ కూడా ఒక దెబ్బలోనే నెరవేర్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందునిమిత్తం కాదు ఇంత సపోర్ట్ రావడానికి, ఇంత ఉద్యమం రావడానికి కూడా జనాలు మంచి ఉన్నాయి. కొన్ని కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ఇంకా రోడ్లు డ్రైనేజ్ సరి చేయడానికి కొంత చిన్న చిన్న తెలుగుదేశం ప్రభుత్వంలో చేయని పనులన్నీ సురేష్ మేడం గారు చేయిద్దని మా విశ్వాసం, దృఢమైన నమ్మకం కలిగి ఉన్నాం మేము. మల్లా దృష్టి గారు ఆదేశాలకి నిలబెట్టుకున్నాం మేము. ఒకటి, మా డివిజన్లో మా మేడం గారు మేము అనుకున్న స్థాయిలో విజయం సాధించారు, దానికి మేము సంతోషం. మాకు కష్టాలు తీర్చే నాయకులు కావాలని చెప్పి మేము గడప గడపకి తిరిగి కష్టాలు తెలుసుకొని ఒక్కొక్కటిగా తెలుసుకొని 24 గంటల్లోనే ఆ కష్టాన్ని ఆ సమస్యని పరిష్కరిస్తారని చెప్పి మేడం గారు మాకు హామీ ఇచ్చారు. మా డివిజన్లో సమస్యలు ఏంటంటే డ్రైనేజీ సమస్య బాగా ఎక్కువగా ఉంటుంది. ఆ డ్రైనేజీ వల్ల రోడ్ల మీద పొంగిపోయి రోడ్ల మీద రావడం వల్ల ఆ ఇళ్లలో ఉండలేక రోడ్డు మీద నడవలేక చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. ఆ డ్రైనేజీ సమస్యని మేడం గారు చాలా మైండ్లో పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని చేస్తానని హామీ ఇచ్చారు. ఒకటి ఏంటంటే మా డివిజన్లో సరైన సదుపాయాలు లేవు. ఇప్పుడు మాకు మేడం గారు మాది పాతది 45 డివిజన్ ఫస్ట్ మాది ఉండేది. కొబ్బరి తోట అని కానీ పసుపు తోట అని కానీ మొత్తం కలిపి ఉండేది. ఇప్పుడు డివిజన్ ఎడవడం వల్ల 31వ డివిజన్ అయింది మాది. ఒకటి, సత్యవన్న గారు మాకు రావడం, మేడం గారు కార్పొరేటర్గా ఎన్నుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. లాక్డౌన్ సమయంలో కానీ ప్రతి గడపకి వెళ్ళి నిత్యావసర సరుకులు అనేది ఇచ్చింది ఓన్లీ సత్యవన్న గారే. దాంట్లో దృష్టానుసారం మేము చాలా కష్టం విలువ తెలుసు కాబట్టి కష్టం వచ్చే నాయకుడు మాకు వచ్చాడు. మేము చాలా సంతోషపడ్డాం. మాకు వాకింగ్ పార్క్ అని మల్లకృష్ణ గారు ఎప్పటి నుంచో అంటున్నారు. మాకు కార్పొరేటర్గా ఎన్నికైన తర్వాత మా మేడం గారు మాకు చేస్తారని హామీ ఇచ్చారు. పిల్లల పార్క్ అనే కానీ, అంగన్వాడీ అనే కానీ, ఆ రోడ్డు మీద ఉండేటి సీసీ కెమెరాలు కానీ, ఈ రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉన్న రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడం కానీ, ఆడపిల్లలు ఒంటరిగా నడవడం కానీ రాజుపూట ఇబ్బంది పడుతున్నారు, వీధి కుక్కలు బాగా ఎక్కువైపోయినాయి, వాటిని కూడా పరిష్కరిస్తానని మేడం గారు హామీ ఇచ్చారు. దాన్ని బట్టి మేము చాలా ముందుగా అన్ని దృష్టాంశం పెట్టుకొని మేడం గారు చాలా చక్కగా గెలిపించుకున్నాం. ఒకప్పుడు ఇప్పుడు చేసిన పనులు చేసుకుంటే నెక్స్ట్ మేడం గారు కూడా మళ్ళీ అభ్యర్థిగా పోటీ చేస్తే మేడం గారు కూడా గడప గడపగా తిరగాల్సిన అవసరం లేదు. మనకి సెంటర్లో విష్ణు గారు ఎంత ముఖ్యమో, జగన్ గారు ఎంత ముఖ్యమో, మేడం గారు మనకి డివిజన్కి అంత ముఖ్యం. ఆమె ఫోటో చూసి, ఆమె చేసే సేవలను చూసి, ఆమెను గుర్తించి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు లేని వాళ్ళు కూడా ఓటు హక్కు కల్పించుకొని మరి
నెక్స్ట్ మళ్ళీ కార్పొరేటర్గా గెలిపించుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఎంతో సంతృప్తిగా ఉంది. సంవత్సరం బట్టి కింద టీడీపీ పార్టీ ఏం చేయలేదు. సంవత్సరం బట్టి మా అన్నయ్య ఈ 31 డివిజన్కి అన్ని సేవలు చేశాడు. లాక్డౌన్లో పెరిగన్నం, సాంబారన్నం, కూరగాయలు, కోడిగుడ్లు, సరుకులు, నిత్యావసర సరుకులు అన్నీ సమకూర్చాడు. ఇంటింటికి డోర్ టు డోర్ సంవత్సరం బట్టి తిరిగి శమించి ఘన విజయం సాధించాము. మా మేడం గారు గెలిపించుకున్నాము. మాకు ఏమైనా ఇంకా సమస్యలు ఉంటే అవి తీరుస్తామన్నాను అన్నాడు అన్నయ్య. మాకు అన్ని వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. సమస్యలు ఉన్నాయి, చిన్న చిన్నవి ఉన్నాయి, పెద్ద ఏం లేవు. సీసీ కెమెరాలు కొద్దిగా రోడ్లు డ్రైనేజీలు స్పీడ్ బ్రేకర్లు అవే ఉన్నాయి. పెద్ద సమస్యలు ఏం కావు. అవి అన్నీ వచ్చాడు కాబట్టి అవన్నీ సమస్యలు తీరుస్తాడు. 31 డివిజన్ వైఎస్ఆర్సిపి ఈ అభ్యర్థిగా పెనుమత్తు శిరీష గారు ఇక్కడ అఖండ మెజారిటీతో గెలుపొందారు. ఈ డివిజన్లో ప్రతి గడపకి వెళ్ళని ఇంటు లేదు, మెట్టు లేదు. ఆమె ప్రచార హోరు ఆ విధంగా సాగి జనాలు ఆమెని ఓట్లతో ముంచెత్తారు, ఇక్కడ అఖండ మెజార్టీని చేకూర్చారు. ఈ యొక్క 31 డివిజన్ గత 10 సంవత్సరాల నుంచి టీడీపీ కంచుకోడుకున్నదాన్ని ఆమె ప్రతి గడపకి తిరిగి వైఎస్ఆర్సీపీ జెండాను ఎగరేస్తూ కంచుకోటను బదులు కొట్టారు. ఆమె గెలిచిన వెంటనే ఈ యొక్క డివిజన్లో ఉన్న సమస్యలు ప్రతి ఇంటిలో ఎవరు ఏ సమస్య చెప్పినా సరే స్వాగతంగా తీసుకున్నారు. ఆ సమస్యలను ఛాలెంజింగ్గా తీసుకుంటానని చెప్పారు. ఆమె గత మీడియాలో కూడా చెప్పినప్పుడు సమస్య ఉంటే నేను మీ దగ్గరికే వస్తాను, నా దగ్గరికి మీరు ఎవరు రావద్దన్నట్టుగా ఆమె ప్రతి ఒక్క ఈ డివిజన్లో వచ్చిన సమస్యలు, ముఖ్యంగా పారిశుద్ధ్య సమస్య, తర్వాత రెండవది డ్రైనేజీ సమస్య, మూడవది దోమల సమస్య. ఇక్కడ ఈ వివి నరసరాజ్ రోడ్డు, ఇప్పుడు మనం ఉన్న ఏరియాలో వివి నరసరాజ్ రోడ్లో స్పీడ్ బ్రేకర్లు కావాలని అడిగారు. ఇవన్నీ ఎట్టి పరిస్థితులు, అంబేద్కర్ కాలనీలోకి వెళ్తే అంబేద్కర్ కాలనీలో ఇళ్ల పట్టాలు కావాలని అడిగారు. ఇట్లాగే మళ్ళీ ముఖ్యంగా పసుపు తోట వాళ్ళకు కూడా ఇళ్ల పట్టాల కార్యక్రమం కావాలని అడిగారు. పసుపు తోటల్లో దోమల బెడద డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా బాగలేదని చెప్పారు. ఇవన్నీ ఆమె ఈ కొత్త కౌన్సిల్లోకి అడుగుపెట్టి ఛాలెంజింగ్గా తీసుకొని ప్రతి సమస్యను 3-4 నెలల్లోనే సమస్య పరిష్కరిస్తానని ఆమె చెప్తున్నారు. కాబట్టి ఆమె మీద మాకు పూర్తి నమ్మకం. మేము చెప్పినటువంటి సమస్యలన్నీ ఆమె కంపల్సరీ మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి కౌన్సిల్లో పెట్టి ఎట్టి పరిస్థితుల్లో మా సమస్యలు పరిష్కరిస్తుందని. అలాగే ఇక్కడ ఈ యొక్క డివిజన్ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఎంతో అభివృద్ధి లేకుండా పోయిందని, అటువంటిది ఏమో సమక్షంలో అభివృద్ధి జరుగుద్దని ఇక్కడ వాస్తవులు కానీ ఇక్కడ ఓటర్లు కానీ ప్రజలు కానీ అందరు నమ్మాము. మేము నాయకులుగా నమ్ముతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ డివిజన్ని మోడల్ డివిజన్గా చేసి తీరుతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చెప్తున్నాం. పెనుమత్తు శిరీష్ గారి గెలుపు, 31 ఏర్పడిన తర్వాత ఈ డివిజన్ ఏర్పడిన తర్వాత తొలి మహిళా కార్పొరేటర్ గారు ఎంతో కష్టపడి ఆమె తిరిగి ప్రతి ఇంటి గడప గడప ఎక్కి తిరిగి ఆమె ఓట్లు అభ్యర్థించారు. ఆమె కష్టం ఫలించింది. ఈరోజు ఈ డివిజన్ అభివృద్ధి ఎంతో ఉంది. పేరుకి మడికి అభివృద్ధి చేసిన అభివృద్ధి తెలుగుదేశం పార్టీ చెప్పుకుంటున్నారు. ఎక్కడ వేసిన కొంగలు అక్కడే ఉంది. రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, డ్రైనేజ్ పరిస్థితి బాగలేదు. అవన్నీ ఆమె దృష్టి తీసుకెళ్ళాము. ప్రతి సమస్య నేను సద్వినియోగం చేస్తున్నాము, సమస్య పరిష్కరిస్తున్నాము. మాకు ఆమె ఎంతో ఆశ ఉంది. ఆమె ఇంకా ముందు పైకి వెళ్ళాలని, ఇంకా మంచి పదవులు అధ్రోహించాలని మనసారి కోరుకుంటున్నాము. ముఖ్యంగా 31 డివిజన్లో ఈ అంబేద్కర్ కాలనీ ఏలూరు కాలువ గట్టమట ఉన్న ప్రజానీకానికి రిజిస్ట్రేషన్ అర్జెంటుగా కల్పించాలి. అది ఎమ్మెల్యే గారి ద్వారాగా, మా శిరీష మేడం ద్వారాగా చేస్తారని మాకు నమ్మకం ఉంది. ఇంకోటి ముఖ్యంగా ఏ చిన్న కార్యక్రమం చేసుకోవాలన్నా రోడ్ల మీద లేకపోతే కళ్యాణ మండపాలకు వెళ్ళాలంటే అధికంగా అద్దెలు వసూలు చేసే సందర్భంలో ఈ కాలువగట్ట వెంబటి ఎక్కడైనా కానీ ఒక 500 మందికి భోజనాలు పెట్టుకొని ఏదైనా కార్యక్రమం చేసుకోవడానికి సదుపాయం కల్పిస్తారని మా మేడం గారు కంపల్సరిగా ఈ కార్యక్రమం చేస్తారని మేము ఆశిస్తున్నాం. అన్నాడు మాకు ఏదో ఒకటి గుడు బొడు ఉంటే సంతోషం చేస్తే మాకు అదే సార్ బాబు. బాబు ఏదైనా పెళ్ళి కార్యక్రమం చేసుకుంటానికి కళ్యాణ మండపం అది అంత బాబు ఆమె అట్ట చేసిందనుకో మేము ఆమె మర్చిపోలేము. గెలుపుకోవడం బాగుంటుంది బాబు. ఆమె మరి ఉండాలి. చత్తింగ్ గారు కూడా అమ్ముట్టి ఉంటాడు కాబట్టి అది మాకు అంత సంతోషం చెప్తే చాలు బాబు.
ఇక్కడ స్థానికంగా డ్రైనేజీ సమస్య ఉంది, కొంతమందికి ఇళ్ల పట్టాల సమస్య ఉంది. ఈ సమస్యలన్నీ మరి పెనుమచ్చు శిరీష గారు ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళి ఇక్కడ స్థానికంగా ఉన్న సమస్యల పట్ల ఎమ్మెల్యే గారితో వివరించి ఈ యొక్క సమస్యలన్నీ ఆమె త్వరలో పూర్తి చేస్తానని చెప్పేసి మా అందరికి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఆమె మాకు కంపల్సరీ ఈ కార్యక్రమాలన్నీ మాకు ఆమె చేసిద్దని చెప్పి మాకు కూడా నమ్మకం ఉంది, భరోసా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నమ్ముతున్నాము, అందుకని ఆ నమ్మకంతోనే ఆమెను మేమందరం గెలిపించుకున్నాము. ఏం సమస్యలు ఇక్కడ డ్రైనేజ్ సైడ్ డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, ప్లస్ కొంతమందికి ఇళ్ల పట్టాలు లేవు, ఇళ్ళ ఆ సమస్యలు చూస్తానన్నారు. కొంతమందికి నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకు కూడా ఏదో ఒకటి గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళకు కూడా ఏదో ఒకటి ఉపాధి కల్పించే ఏర్పాటు చేస్తానని చెప్పేసి మరి కార్పొరేటర్ పని మీద సురేష్ గారు మాట ఇచ్చున్నారు, వాళ్ళు ఏదో చేస్తారని చెప్పేసి మేమందరం నమ్ముతున్నాం. మా ఏరియా డ్రైనేజీ సమస్య ఉందండి, ఆ డ్రైనేజీ సమస్యలు తీరుస్తారు అన్నారు. ఆ ఇళ్ల పట్టాలు ఆడవాళ్ళ సేఫ్టీ కోసం సీసీ కెమెరాలు పెడతామన్నారు. ప్రజల మనిషిగా ఆవిడ మాకు అందుబాటులో ఉండే మనిషి, మాకు దగ్గరగా ఉంటుంది కాబట్టి ఆవిడని గెలిపించుకున్నాం. గెలవడం కూడా చాలా సంతోషంగా ఉంది, ఆనందోత్సవంలో ఉన్నాం మేము. గారు ఎప్పటి నుంచో మాకు సంవత్సరం నుంచి లాక్డౌన్ కాడ నుంచి మాకు ఎన్నో సహకారాలు చేశారు, సహాయం చేశారు. ప్రతి ఒక్కళ్ళు కూడా మేడం గారు రావాలని ప్రతి ఒక్కళ్ళు ఎవరు నమ్మిన దేవుడిని ఆయనను పూజించుకొని ఆమె రావాలని అందరూ ఆడవాళ్ళు అందరూ బాగా సహకరించారు. ఇప్పుడు మాకు ఈ 31వ డివిజన్లో మొట్టమొదటి మహిళా కార్పొరేటర్ పెనుమతి శిరీష గారు, ఆమె గెలవటం మాకెంతో సంతోషంగా ఉంది. లాక్డౌన్లో ఆవిడ చేసిన సేవ అంత ఎంత కాదు, మర్చిపోలేము, అందుకోసమే ఆమెను కావాలని గెలిపించుకున్నాం. ప్రధాన సమస్య టీచర్స్ కాలనీ 3వ లైన్లో సీసీ కెమెరాలు పెట్టిస్తానన్నారు మేడం గారు. ఆ సమస్యలన్నీ మేము ఏ ఒక్కటి సమస్య చెప్పినా మేము మీ ఇంటికి రావటం కాదు, మేమే మీ ఇంటికి వస్తాము, ఆ ఏ సమస్య ఉండా నేను వెంటనే తీరుస్తానని మేడం గారు మాకు హామీ ఇచ్చారు, వస్తున్నారు కూడా. ఆ మేడం గారు రావటం మాకు ఎంతో ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. సమస్యలన్నీ తీరుతారనే మేము అంటే ఇక్కడ డ్రైనేజీ సమస్య ఒకటి ఉందండి, ఇదోటి పొంగుతుంది. మాకు పింఛన్ రాలేదు సార్, ఇప్పుడు 3 నెలలు అయ్యింది, నాకు 60 సంవత్సరాలు 61 వచ్చింది. ఆ సమస్య తీరుతారని మేము ఆమెను ఎన్నుకున్నాం. అదండి, మాకు ఆమె రావటం మాకు చాలా సంతోషకరంగా ఉంది. అది మేము చెప్పేది, ఈ 31వ డివిజన్లో ఆమె రావటం మాకు చాలా సంతోషం. ఏదన్నా మాకు దగ్గరగా ఉన్నారు కదా, ఏదైనా సమస్యలు వస్తే ఆమె దగ్గరికి వెళ్తానికి మాకు కొంచెం ధైర్యంగా ఉండి ఆమె దగ్గరికి వెళ్తాం. అది నమ్మకం ఉంది కదా, నమ్మకం ఉండబట్టేగా మరి ఆమెను గెలిపించుకుంది మేము. అదే సార్, ఇంకా